హే గైస్ సార్ దిస్ ఇస్ చానక్యా అందరికీ వెల్కమ్ టు చానక్యా టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వన్ కోడ్ యాప్ అదే అండి జట్ గా నేమైతే మార్చారు కదా సో ఈ జట్ యాప్ వచ్చే ఎలా సైన్ అప్ అవ్వాలి దీన్ని యూస్ చేస్తూ మనీ ఎలా ఎర్ని చేసుకోవాలి అండ్ ఎర్నింగ్ చేసిన మనీ వచ్చే మనం ఎలా విత్రీయాలన్నది వీడియోలో డీటెయిల్ గా అయితే చెప్పబోతున్నాను సో యాప్ లో వచ్చే చాలా ఈజీగా మీరు ఇంట్లో కూర్చుని యాప్ ద్వారా వచ్చే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో నేను కూడా వచ్చే ఈ యాప్ లో అరవై ఆరు వేల రూపాయలు ఎర్నింగ్ చేయడం అయితే జరిగింది సో జస్ట్ యాప్ లో ఎర్నింగ్ అయితే చేస్తాను డైరెక్ట్లీ అంత మనీ కూడా వచ్చే నా బ్యాంక్ లో కూడా అవడం అయితే జరిగింది సో ఇదే విధంగా మీరు కూడా చేయొచ్చు ఏంటి ఎలా అన్నది మొత్తం మీకు వీడియో డీటెయిల్ గా అయితే చెప్తాను సో ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఇన్ టు అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ కోసం కావచ్చు ఆఫర్ల కోసం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మన అని టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటకి నచ్చే అడికి ఆల్ అయితే పెట్టుకోండి సో దట్ నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది దాంతోపాటు పాటు వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను సో మస్ట్ టైం గా ప్రతి ఒక్కరు దీని మీద క్లిక్ చేసి ఖచ్చితంగా వచ్చే మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి సో ఇందులో వీడియోస్ చేస్తున్నావు కాకుండా కొత్త కొచ్చిన లూట్స్ కావచ్చు ఆఫర్లు కావచ్చు బగ్ లూట్స్ కావచ్చు లిమిటెడ్ టైం ఆఫర్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తాను అండ్ మన ఛానల్ లో ఎలాంటి గివ్ పెట్టినా అన్ని కూడా ఎక్కడ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఇందులో జాయిన్ అయినట్టు అయితే అన్ని కూడా మీరు అయితే పొందొచ్చు సో డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కగా వచ్చే అప్పటికి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇంకా డైరెక్ట్గా వచ్చి అప్పటికి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే అప్పటికి మీకు వీడియో డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేశాను దాని మీద క్లిక్ చేయండి డైరెక్ట్ ప్లే స్టోర్ వెళ్ళిపోతారు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ సైన్ అప్ లాగిన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసుకుని వరిఫై ఫోన్ నెంబర్ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా వచ్చే అప్పటికి మిమ్మల్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది సింపుల్ గా ఎలా ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పర్మిషన్స్ అయితే ఎలా అయితే ఇచ్చేయండి ఆఫ్టర్ వచ్చి ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ వచ్చే మీరు నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి పాన్ కార్డ్ లో ఉన్నట్టు నేమ్ అయితే ఇచ్చుకోండి సో అప్పుడు మాత్రమే మీకు పేమెంట్స్ వచ్చేటికి జాగ్రత్తగా అయితే వస్తాయన్నమాట సో ఆఫ్టర్ వచ్చే ఆక్యుపేషన్ మీరు స్టూడెంట్ సెల్ఫ్ ఎంప్లాయిడా వర్కింగ్ ఏదైనా చేస్తున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చుకోండి అండ్ కిందకి స్క్రోల్ చేస్తే సో ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చుకోండి అండ్ ఇక్కడ ముఖ్యమైన స్టెప్ ఏంటంటే రిఫరల్ కోడ్ అని కనబడుతుంది కదా దాన్ని టిక్ మార్క్ ఇచ్చుకుంటే కింద వచ్చే ఒక కాలం అయితే వస్తుంది సో ఇక్కడ ప్పటికి మీకు స్క్రీన్ మీద వచ్చే రిఫరల్ కోడ్ కనపడుతుంది దీన్ని వచ్చే ఎంటర్ అయితే చేయండి సో ఎంటర్ చేసుకుని కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఒక ఐడియా అయితే సెట్ చేసుకోండి సో ఐడియా అంటే ఏం లేదు జెట్ ఐడియా అని ఉంటుంది మీ నేమ్ కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు సో ఏదైనా ఇచ్చుకోండి ప్రాబ్లమ్ అయితే లేదు సింపుల్ గా ఇచ్చుకున్న తర్వాత స్టార్ట్ ఎర్నింగ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో యాప్ లో వచ్చి మీరు సైన్అప్ అయితే అయిపోతారు సాఫ్ట్వేర్ వచ్చేటికి ఈ విధంగా వస్తుంది మీరేం చేస్తారంటే ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సో ఇక్కడ వచ్చేటికి ఐడి కార్డ్ అని ఉంటుంది అంటే మీరు ఏమి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు సో జస్ట్ వచ్చేటికి దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి మీ ఇమేజ్ ఇచ్చుకుని కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా ఇచ్చేసుకుంటే కనుక ఇది వచ్చి అనమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారు కదా దీనికి వచ్చేటికి అన్ని పేమెంట్లు కూడా రిసీవ్ అవుతాయి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ వచ్చేప్పటికి క్లారిటీ అయితే ఇచ్చుకోండి మళ్ళీ మళ్ళీ మార్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో సింపుల్ గా వచ్చేటికి పేమెంట్ అకౌంట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ వచ్చే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది సో మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చారో వాళ్ళదే వచ్చే బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి సో అప్పుడు మాత్రం పేమెంట్ అయితే రావడం జరుగుతుంది సో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి బ్యాంక్ నేమ్ ఇచ్చుకోండి ఆంధ్ర బ్యాంక్ సో మీరు ఇవ్వాలి తర్వాత అకౌంట్ నెంబర్ ఇచ్చుకోండి కోడ్ ఇచ్చుకోండి సింపుల్ గా యాడ్ అకౌంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా వచ్చే యాప్ లో అయితే యాడ్ అయిపోతుంది సో ఇప్పుడు ఎర్నింగ్ వచ్చే స్టార్ట్ చేయొచ్చు సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక నేను టోటల్గా వచ్చే యాప్ లో అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు ఎర్నింగ్ చేయడం జరిగింది ఇదే విధంగా మీరు కూడా ఎర్నింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ నాకు రెండు వందల రూపాయలు పెండింగ్ లో ఉంది ఈ అమౌంట్ కూడా వచ్చే టూ త్రీ డేస్ లో వచ్చే బ్యాంక్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది ఇంకా యాప్ లో మీరు ఎర్న్ చేయాలి అంటే కనుక సడే ప్రొడక్ట్స్ అన్న సెక్షన్ లో వచ్చినట్టు మనకి చాలా కేటగిరీలు అయితే ఉంటాయి లైక్ పర్సనల్ లోన్స్ కావచ్చు క్రెడిట్ కార్డ్స్ కావచ్చు పే లెటర్స్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు ఈ విధంగా వచ్చేటికి చాలా అయితే ఉంటాయి అన్నమాట సో మీకు నచ్చిన వచ్చేటికి అకౌంట్ ఓపెన్ చేస్తూ మీరు వచ్చే ఎర్నింగ్ అయితే చేయొచ్చు సింపుల్ గా వచ్చే మీకు చూపించడం కోసం క్రెడిట్ కార్డ్స్ లోకి వెళ్తున్నాను సో ఇక్కడ వచ్చే మనకి అన్ని బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట చూసుకోవచ్చు ఒక్కొక్క క్రెడిట్ కార్డు కి గాను మీకు వచ్చే రెండు వేల ఏడు వందల రూపాయలు రెండు వేల మూడు వందల రూపాయలు సో ఒక్క కార్డు చేతైనా అప్లై చేయించి వాళ్ళకి అప్రూవల్ వస్తే ఇంత అమౌంట్ వచ్చే మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఏంటి ఎలా అన్నది అయితే చూద్దాం సపోజ్ చెప్పాలంటే ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది దీంట్లో వచ్చే మనకి జీరో పర్సెంట్ ఫ్రీ పైగా వచ్చే ఫ్రీగా వచ్చే దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు ఎలాంటి చార్జెస్ కూడా ఉండవు సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ వచ్చే సెల్ నవ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ షేర్ విల్ వాట్సాప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి సో వాట్సాప్లో వచ్చేటికి ఎవరో ఒకరికి షేర్ అయితే చేయండి సో ఈ విధంగా షేర్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక లింక్ అయితే వచ్చింది కదా ఈ లింక్ మీద కనుక వాళ్ళు క్లిక్ చేస్తే కనుక సో వాళ్ళని వచ్చేటికి ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతుంది వాళ్ళ నేమ్ కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వచ్చేప్పటికి ఇక్కడ కార్డు అప్లయింగ్ పేజ్ లోకి వెళ్ళిపోతారు సో వాళ్ళు కనుక కార్డు అప్లై చేసుకుని వాళ్ళకి సక్సెస్ఫుల్ గా వచ్చే ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు కార్డు అప్లై చేసుకుంటే కనుక మీకు వచ్చే ఎర్నింగ్ రావడం అయితే జరుగుతుంది సో ఇలా ఒక్క కార్డు అప్లై చేయించినా మీకు రెండు వేల రూపాయలు ఈ విధంగా వస్తుంది కాబట్టి సో మీరు మంత్ అంతటికి కలిపి ఒక ఐదు కార్డులు అప్లై చేయించాలనుకుందాం సో ఐదు రైళ్లు వచ్చే పదివేల రూపాయలు మీకు ఎర్నింగ్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చే ఎక్కువ ఎర్నింగ్ వచ్చే మీరు చేసుకోవచ్చు అండ్ ఏంటి ఎర్నింగ్ ఎలా వస్తుంది ఏంటి అన్నది టోటల్ డీటెయిల్ డీటెయిల్స్ మీకు ఇస్తారన్నమాట సో అది కూడా మీకు ఎలాగో చెప్తాను సో ఇక్కడ మనకి చెప్తున్నారు చూడవచ్చు వాళ్ళు ఒకవేళ కార్డు అప్లై చేసుకుని వాళ్ళు సక్సెస్ఫుల్ గా అప్రూవల్ కనుక మనకి ఫ్లాట్ టూ థౌసండ్ రూపీస్ పర్ కి రావడం జరుగుతుంది అంటే మీరు జస్ట్ ఒక మంత్ అంతటికి కలిపి ఒక ఐదు కోడ్లు ఎవరిచే ఓపెన్ చేయించినా కూడా సో మీకు టోటల్ గా వచ్చే పదివేల రూపాయలు ఎర్నింగ్ రావడం అయితే జరుగుతుంది అవి కూడా మీకు డైరెక్ట్లీ బ్యాంక్ లోకి అయితే వస్తాయి అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒకవేళ వాళ్ళు కార్డు అప్లై చేసుకుని వాళ్ళకి ఎలిజిబిలిటీ లేక రిజెక్ట్ అయినా కూడా సో మనకు వచ్చే హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్ రావడం అయితే జరుగుతుంది ఎలా చూసుకున్నా మీకు బెనిఫిట్ అన్నమాట అండ్ ఇదేంటి దీని యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు ఒకవేళ వావ్ కార్డ్ అని ఉంటుంది అదే అప్లై చేసుకుని అది అప్రూవ్ అయితే కనుక సో మనకి రెండు వందల రూపాయలు పర్ కార్డ్ కి రావడం జరుగుతుంది నార్మల్గా వస్తే కనుక వాళ్ళకి వచ్చే మీకు టూ థౌసండ్ రూపీస్ పర్ కార్డు రావడం అయితే జరుగుతుంది సో ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోండి మీకు అంతా ఓకే అనుకుంటే కనుక మీరు వచ్చేప్పటికీ సింపుల్ గా ఇది సేల్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు మాకు అప్లైయింగ్ ప్రాసెస్ తెలియదు కదా బ్రో వాళ్ళకి తెలియదు అంటే కనుక సింపుల్ గా యూట్యూబ్ లో సెర్చ్ చేయమని మీరు ఈ కార్డు ఎలా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మీ లింక్ మీద క్లిక్ చేసావచ్చు కార్డు అప్లై చేసుకోమనండి సో ఈజీగా మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా క్రెడిట్ కార్డు ఒకటేనే కాదు సో మీకు ఇక్కడ చాలా ఉంటాయి అనమాట పర్సనల్ లోన్స్ లో కలితే లోన్ యాప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి పే లెటర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు సింపుల్ గా షేర్ చేసుకుంటూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఓవరాల్ గా టోటల్ ఈవిధంగా వచ్చే మీరు యాప్ లో ఎర్నింగ్ అయితే చేయొచ్చు అనమాట అండ్ ఎర్నింగ్ చేసిన అంత మనీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది సో ఆఫ్టర్ మీరు సక్సెస్ఫుల్ గా సేల్ చేసిన తర్వాత మీకు వచ్చే ఒక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలలోకి వచ్చే ట్రాక్ అయితే అవుతుంది సో ఆఫ్ వాళ్ళకి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చే పెండింగ్ లోకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ పెండింగ్ లోకి వచ్చిన అమౌంట్ వచ్చే మీకు విత్ ఇన్ టూ టు ఫైవ్ డేస్ లోగా డైరెక్ట్ మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వస్తుందన్నమాట సో ఓవరాల్ గా ఈ విధంగా వచ్చి అప్పటికి మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఓవరాల్ గా టుడే వీడియో అయితే వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అప్పటికి ఇలాంటి మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ కోసం కావచ్చు ఆఫర్ల కోసం కావచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓవరాల్ గా వీడియో అయితే నెక్స్ట్ వీడియో మస్ట్ మీ ముందుకైతే వస్తాను సో అప్పటి వరకు వేచైతే ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్